ఈరోజు మన వీడియోలో నేను ఒక కిచెన్ టూర్ చూపిస్తున్నాను ఇది పూణేలో మేము ఉంటున్న అపార్ట్మెంట్స్లో ఒక నార్త్ ఇండియన్స్ వాళ్ళది అనమాట తన పేరు మాధురి తన కిచెన్ అయితే రెనోవేషన్ చేసుకున్నారు అదైతే నేను షూట్ చేశాను ఇందులో ఏంటంటే వీళ్ళు వీళ్ళ కిచెన్లో హైడ్రాలిక్ డోర్స్ పెట్టుకున్నారనమాట చాలా బాగుంది హైడ్రాలిక్ డోర్స్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో మనం టచ్ చేసి వదిలేగానే అవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి చూడ్డానికి కూడా మనకు చాలా నీట్గా ఉంటాయి అన్నమాట హైడ్రాలిక్ డోర్స్ కిచెన్లో సీలింగు వాళ్ళు తీసుకున్న శాండ్ లైటింగ్ సెటప్ అదంతా కూడా చాలా బాగుందనమాట ఈ కిచెన్ ఏంటంటే ఇక్కడ మాకున్న అపార్ట్మెంట్స్లో పునేలో లివింగ్ హాల్కి పక్కనే వస్తుంది అనమాట కిచెను సో మీకు అక్కడ డోర్ కనిపిస్తుంది కదా అది మెయిన్ ఎంట్రన్స్ దాని పక్కనే లివింగ్ ఏరియా ఉంటుంది అక్కడే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సోఫా సెట్ టీవీకి ఒక క్యాబినెట్ అక్కడే సైడ్ కి ఒక దివాణూ పెట్టుకున్నారనమాట ఆ టీవీ వెనకాల వాడిన షీట్ కూడా చాలా బాగుంది అమెజాన్ స్టోర్ ఓకే అలాగే దీని పక్కకే డైనింగ్ ఏరియా ఉంటుంది అనమాట సో ఇదంతా రెనోవేషన్ చేసుకున్నారు నార్మల్గా మా అంద్ర ఫ్లాట్స్ అయితే ఇలా ఉండవు డైనింగ్ టేబుల్ కానీ అలాగే లివింగ్ హాల్లో తీసుకున్న టీ పై అంటాం మనం వీళ్ళు మిడిల్ టేబుల్ అంటారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అవి కూడా షూట్ చేశాను అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ డైనింగ్ ఏరియా పక్క నుంచే మనకి కిచెన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళు కిచెన్లో స్టార్టింగ్లోనే ఒక బార్ కౌంటర్ అరేంజ్ చేసుకున్నారు సో నార్త్ వైపు ఇవన్నీ కామన్ మన సౌత్ సైడ్ అయితే కనిపించవు ఇలాంటివి మా మామ్స్ కిచెన్ విత్ లవ్ ఫస్ట్ ఫస్ట్ వీళ్ళ కిచెన్లో ఈ బోర్డు కనిపించింది ఇది అయితే అమెజాన్లో దొరుకుతున్నాయి బాగుంటాయి కూడా హ్యాంగ్ చేసుకుంటే అక్కడక్కడ కిచెన్లో జస్ట్ డెకరేషన్ కోసం అనమాట సో ఇలా మనకి బార్ కౌంటర్ అనేది కనిపిస్తుంది కదా వీళ్ళు కిచెన్లో స్టార్టింగు మనం బాటిల్స్ కానీ ఇవన్నీ ఇలాంటి ఇంట్లో పెట్టుకోం కాబట్టి మనం ఏంటంటే క్రాకరీ యూనిట్ పెట్టుకోవచ్చు అనమాట కంప్లీట్గా ఇక్కడ మోడల్ బాగుంది కాబట్టి ఎవరైనా నచ్చితే కనుక డైనింగ్ టేబుల్ సంబంధించిన అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట సో వీళ్ళు ఏం చేశారంటే బార్ కౌంటర్ కింద ఇచ్చుకున్నారు క్రాకరీ యూనిట్ డిన్నర్ ప్లేట్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నారు దాని పక్కనే కిచెన్ కౌంటర్ టాప్ స్టార్ట్ అయింది అనమాట ఈ కౌంటర్ టాప్కి ఆపోజిట్లో ఇంకొక కౌంటర్ టాప్ ఉంది దాని మీద ఏంటంటే గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు అవన్నీ పెట్టుకోవడానికి దాని పక్కన ఫ్రిడ్జ్ అరేంజ్ చేసుకున్నారు ఇది ఇది ఓవరాల్గా వీళ్ళ కిచెన్ లుక్ అయితే మీకు అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా డోర్ లేకుండా అక్కడ యూటిలిటీ ఉంటుంది వాషింగ్ మెషిన్ మొత్తం అన్నీ అక్కడ పెట్టుకున్నారు స్టోర్ రూమ్ లాగా వీళ్ళ కిచెన్లో హైడ్రాలిక్ డోర్స్ ఉన్నాయని చెప్పాను కదా బార్ కౌంటర్ చూపించాను కదా స్టార్టింగ్ మీకు దాని మధ్యలో రెండు హైడ్రాలిక్ డోర్స్ అనమాట లైట్స్ లేకుండా ఇలా ఉంది లైట్స్ ఆన్ చేయగానే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇలా ఆటోమేటిక్గా మనం టచ్ చేసి వదిలేస్తే ఓపెన్ అయిపోతాయి కదా ఇది చాలామందికి తెలుసు హైడ్రాలిక్ డోర్స్ ఇప్పుడు కూడా చాలా మంది ఎక్కువ ఇది వాడుతున్నారు ఇది మెయిన్ కిచెన్లో ఉన్న హైడ్రాలిక్ డోర్ ఒకటి ఒకటి హైడ్రాలిక్ డోర్స్ పెట్టుకుని దాని సైడ్ ఏమో నార్మల్ క్యాబినెట్స్ పెట్టుకున్నారనమాట ఎక్కువ పెట్టుకుంటే బాగుంటాయి కానీ హైడ్రాలిక్ డోర్స్ వీటిని కొంచెం మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది గ్లాస్ ఉంటుంది కాబట్టి కానీ లోపల చూడడానికి చాలా బాగుంటుంది ఎపీరెన్స్ అంతా నీట్గా నార్మల్ క్యాబినెట్స్ ఏమో ఇలా ఉన్నాయన్నమాట సో అందులో వాళ్ళకి కావాల్సిన డబ్బాలు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు ఇది ఎక్కడ అంటే బార్ కౌంటర్కి సైడ్ అనమాట ఇదంతా గ్యాస్ స్టవ్కి దగ్గరలో ఇలా కొంచెం పసుపు కారం అవి పెట్టుకుని కాఫీ పొడి డబ్బాలు కింద కొన్ని స్పూన్సు గరెట్లు గ్యాస్ స్టవ్కి అందుబాటులో ఉండడానికి అనమాట పక్కన నార్మల్గా అందరూ మాడ్యులర్ కిచెన్స్లో ఉన్నట్టే వీళ్ళు కూడా ర్యాక్స్ అరేంజ్ చేసుకున్నారు ఇవేంటంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది ఈ ర్యాకు అలాగే కొంచెం చిన్నగా ఉంది ఈ మధ్యలోనేమో డబ్బాలు పెట్టుకోవడానికి పెట్టుకున్నారు కొంచెం పెద్ద డబ్బాలు పైదేమో స్పూన్స్ పెట్టుకునేది అది అందరికీ తెలుసు కదా కామన్ అందుకని అది చూపించట్లా మెయిన్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా పెద్దగా ఉంది సో కిచెన్ రెనోవేషన్ చేసుకున్న కొత్తగా కట్టుకునే వాళ్ళు ఒకటి రెండు ర్యాక్స్ ఇలా పెద్దగా పెట్టుకుంటే మనకు కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు పడతాయి అన్నమాట ఇది వెడల్పు ఎక్కువ ఉంది దాని పక్కకి షింక్ ఉంది ఆ షింక్ కింద కబోర్డ్లో నార్మల్గా అందరూ పెట్టుకుంటే డస్ట్బిన్ పెట్టుకున్నారు సో ఇక్కడ ఒక క్లాక్ పెట్టుకున్నారు పొద్దున్నే వాళ్ళ పిల్లల కోసం కిచెన్లో కొంచెం డెకరేషన్ అనమాట ప్లాంట్స్ ఇది కూడా బాగుంది గ్లాస్ది చిన్న క్యాబినెట్ పెట్టుకున్నారు షింక్ పక్కనే కాఫీ ముగ్స్ కోసం దాని పక్కనే వాటర్ ప్యూరిఫయరు నెక్స్ట్ యూటిలిటీ ఉందనమాట యూటిలిటీని స్టోర్ రూమ్లో యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు దాంట్లో కూడా ఏంటంటే ఓపెన్గా వదిలేకుండా ర్యాక్స్ సో చెక్కతో కబోర్డ్స్ లాగా కట్టించేసుకున్నారనమాట దానివల్ల ఏంటంటే దాన్ని రూమ్లో వాడుకుంటారు కాబట్టి వీళ్ళు దాని లోపల ఏం పెట్టినా కనిపించవు నీట్గా ఉంటుంది యూటిలిటీలో ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట సెకండ్ కౌంటర్ టాప్ అది సో అక్కడ గోడకి ఒక చిన్న ర్యాక్ అనమాట అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది నార్మల్గా బిల్డర్ ఇచ్చినప్పుడు సో ఆ ప్లేస్లో ఏంటంటే చిన్న గ్లాస్ కబోర్డ్ పెట్టుకుని అందులో కాఫీ కప్స్ అవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకున్నారు మీకు హైడ్రాలిక్ డోర్ చూపించాను కదా అది దానికి రెండు పక్కల కబోర్డ్స్ అక్కడే ఓవెన్ పెట్టుకోవడానికి ఐరన్ లాగా చిన్న ర్యాక్లా పెట్టుకుని పెట్టేసుకున్నారనమాట కింద కౌంటర్ టాప్ మీద ప్లేస్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి సో మనకి ఓవెన్ అలా పైన పెట్టుకుంటే కింద వచ్చి కౌంటర్ టాప్ మీద రైస్ కుక్కర్లు కెటిల్స్ మిక్సీలు అవన్నీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందన్నమాట సో ఆ ప్లాన్ కూడా బాగుంది చిన్నదైనా కానీ ఓవెన్ ప్లాన్ నాకు బాగా నచ్చింది నార్మల్గా ఈ కౌంటర్ టాప్కి కూడా కింద అన్ని ర్యాక్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో ఏంటంటే బిల్డర్ కట్టినప్పుడు ఫ్లాట్స్ ఈ కౌంటర్ టాప్ ఒకటి ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఈ కౌంటర్ టాప్ ఒకటి అలాగే నెక్స్ట్ ఈ కౌంటర్ టాపు ఈ రెండే ఇస్తాడనమాట ఆ పైన కనిపించే కబోర్డ్స్ కానీ ఏ ఉండవు వీళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు కాబట్టి రెనోవేషన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నీ సెట్ చేసుకున్నారు అనమాట దాని పక్కనే ఫ్రిడ్జ్కి ప్లేస్ ఉంది సో కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నారు ప్లేస్ ఉంది కాబట్టి పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది హైడ్రాలిక్ డోర్స్లో లైట్స్ లేకపోతే నార్మల్గా కనిపిస్తుంది అనమాట లైట్స్ ఆన్ చేస్తే మనకి అందంగా కనిపిస్తుంది సో మనం రెనోవేషన్ చేసుకునేటప్పుడే లైటింగ్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలనుకున్నా అవి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హైడ్రాలిక్ డోర్స్ పెట్టుకునే చోట లేదంటే కబోర్డ్స్లో మనకి తర్వాత అంతా వర్క్ ఫినిష్ అయ్యాక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట మన కిచెన్ వీళ్ళు రెనోవేషన్ చేసుకునేటప్పుడే చక్కగా లైట్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టుకోవాలి హైడ్రాలిక్ డూస్ ఎక్కడ పెట్టుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నారు అందుకే లుక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వర్క్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే ఇది కిచెన్లో మధ్యలో వన్ శాండ్లేర్ అనమాట సీలింగ్కి ఇది కూడా బాగుంది వీళ్ళు హోమ్ సెంటర్లో తీసుకున్నారు ఫస్ట్ నేను లివింగ్ హాల్లో చూపించిన శాండ్లేరు ఇది అన్నీ కూడా మ్యాక్సిమం హోమ్ సెంటర్ అంట అలాగే సీలింగ్కి పైన అంతా రోప్ యూజ్ చేశారు ఎల్ఈడి రోప్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అవి పెట్టుకుంటే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది ఎక్కువ లివింగ్ హాల్లో పెట్టుకుంటారు అందరూ కానీ వీళ్ళు కిచెన్లో కూడా పెట్టుకున్నారు అలాగే సీలింగ్కి వాడిన లైట్స్ ఉన్నాయి కదా అవి కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నారు ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట కిచెన్లో కిచెన్లో విండో కూడా ఉంటుంది ఇక్కడ అలాగే కిచెన్కి ఆపోజిట్లో బాల్కనీ ఉంటుంది అనమాట సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లాట్స్కి అందరికీ కిచెన్ దగ్గర రాదు బాల్కనీ కొంతమంది ఫ్లాట్స్కి ఏమో బెడ్రూమ్స్లో వస్తుంది అలా అనమాట కొంచెం బిల్డింగ్ డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది కదా బాల్కనీ ఇది లైటింగ్ లుక్ వెంటిలేషన్ ఎక్కువ ఉన్నా కూడా లైట్స్ కూడా మనం ముందే బాగా అరేంజ్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు వేసుకున్న అందంగా ఉంటుందన్నమాట ఫస్టే మనం ప్లాన్ చేసుకోవాలి లైటింగ్ కానీ కిచెన్లో ర్యాక్స్ అన్నీ ప్లాన్ చేసుకు చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళ ప్లానింగ్ అయితే బాగుంది సింపుల్గా నీట్గా వీళ్ళకి కిచెన్కి ఆపోజిట్లో బాల్కనీ వచ్చిందని చెప్పాను కదా నేను అక్కడి నుంచి తీసాను అనమాట సీలింగ్ లైటింగ్ అంతా బాగా కనిపిస్తుంది మనకి డిజైన్ కూడా బాగా తెలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి షూట్ చేశాను నేను ఈరోజు నేను చూపించిన కిచెన్ టూర్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి మీకు కూడా ఏమైనా కిచెన్కి సంబంధించినవి కానీ లివింగ్ రూమ్కి సంబంధించినవి కానీ ఏమైనా ఇంటీరియర్కి సంబంధించిన ఏమైనా విషయాలు తెలిస్తే మన తెలుగుదల ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మీరు కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను లివింగ్ హాల్ టూర్ చూపిస్తాను నేను

Is the <laughs> <laughs> लेकिन एंटीक तो पीस किड्स तो में को मेंटेन करने का मुश्किल है ना